हाय फ्रेंड्स, माय नेम इज कुमार। मीर चूस्तुन्नारु कुमार टेलरिंग टिप्स तेलुगु। फ्रेंड्स, ई वीडियो लो अयिते 28 नडुमु डॉट पैंट ए विधंगा कट चेसुकोवालो चूद्दाम। फ्रेंड्स, मुंदुगा मनमु क्लॉथ नि तीसुकोनि ई विधंगा रेंडु पर्लु पड़चुकोनि किंद मार्किंग चेसुकोवालि। फ्रेंड्स, समानंगा उंडेटट्टु किंदने पट्टी कोसम 2 इंचुलु वेडल्पु उंडेटट्लु ఇలా గీసుకోవాలి। కింద ఫ్యాంట్ కిందకి ఫోల్డింగ్ వస్తుందన్నమాట। ఇతంది 39 ఫ్రెండ్స్ పొడవు। ఇంచి తగ్గించుకోవాలి, ఇంచి బ్యాండ్ వేస్తాం కాబట్టి ఇంచి తగ్గించుకుంది 38 ఫ్రెండ్స్। 38 కి మార్కింగ్ అయితే చేసుకోవాలి। రెండు అంటే అటుపక్క కూడా గీస్తాం కాబట్టి అక్కడ కూడా చేసుకోవాలి సమానంగా రావడం కోసం। అటు అది మీ ఇష్టం ఫ్రెండ్స్। ఇదైతే ఒరిజినల్ ఫ్రెండ్స్। ఇలా స్ట్రైట్ గా గీత గీసుకొని ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఫ్యాంట్ కి ముందుగా కిస్తా పెడదాం ఫ్రెండ్స్। కిస్తా అయితుంది 24 ఫ్రెండ్స్, 24 3/8 6 ఇంచి పెట్టాలి ఫ్రెండ్స్। అంటే 8.5 ఇక 9 పెట్టమంటే ఇక్కడ 6 ఇంచు ఇప్పుడు సరిపోయింది చూసారా 8.5। అక్కడ బ్యాండ్ డౌన్ పెట్టాల్సి ఫ్రెండ్స్ 6 ఇంచు, అందుకని 9 పెట్టాము ఫ్రెండ్స్। ఇగోండి ఇప్పుడు ఇతంది థర్డ్ రోజు 24 ఫ్రెండ్స్, 24 కాబట్టి 12 పెట్టుకోవాలి। ఇక్కడ కిస్తా రౌండింగ్ కోసం ఇంచున్నారు ఫ్రెండ్స్, మొత్తం 12 వచ్చింది కదా। ఇలా స్ట్రైట్ గా గీసుకోవాలి దీనికి। ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కూడా ఆ 12 పెట్టిస్కొని ఆ 12 ఫ్రెండ్స్ నడుము 28 నడుము ఇది ఇగోండి 28 నడుము ఫ్రెండ్స్, నడుము 4/7 పెట్టుకోవాలి। అక్కడి నుంచి 3 ఇంచులు అయితే కచ్చి పెట్టుకోండి ఫ్రెండ్స్, 3 ఇంచులు కచ్చి డైరెక్ట్ గా 3 ఇంచులు పెట్టుకోవాలి। 12 వచ్చింది కదా ఫ్రెండ్స్, ఇది తొడ మొత్తం 12 కదా ఫ్రెండ్స్। అలా నడుం దగ్గర నుంచి తొడకి ఒక మార్కింగ్ అయితే చేసుకొని ముందు చేసుకొని ఉంచుకోవాలి। ఇప్పుడు కింద మోరి చూద్దాం ఫ్రెండ్స్, ముడుకు లూజు కొల్లేదు ఫ్రెండ్స్ అతనికి। ఇక్కడ 12 వచ్చింది కదా, కింద నా 12 పెడితే 12 లో సగం 6 కాబట్టి 6 సెంటర్ మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అక్కడి నుంచి కింద మోరి ఇతంది 14 ఫ్రెండ్స్, అందుకు 8 పెడతాం, సారీ ఫ్రెండ్స్ 16 లో సగం 8 6 ఇంచు కచ్చి అన్నమాట। 8.5 ఇదిగోండి 8.5 పెట్టాము ఫ్రెండ్స్। ఈ విధంగా నీట్గా పెట్టుకోవాలి। ఈ రేట్ అంటే డాట్ ప్యాంట్ కాబట్టి ముడుకు లూజ్ అయితే కొల్లేదు మనం, తొడ దగ్గర నుంచి కిందకి స్కేల్ వేసి గీసివచ్చు ఫ్రెండ్స్. తొడ ముడుకు లూజ్ మీరు కొలిసిన ఒకటే టైట్గా ఉండాలనే వారికి కొలండి, పర్వాలేదు మాకు పర్వాలేదు లూజ్గా ఉండాలన్న వారికి కొల అవసరం లేదు ఫ్రెండ్స్. తొడ దగ్గర నుంచి కిందకి ఇలా టేప్తో మార్కింగ్ చేసుకోండి, చేసుకున్న తర్వాత అప్పుడు స్కేల్ పెడితే మీకు కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇగోండి ఈ విధంగా పైనుంచి కింద వరకును టేపు క్రాస్గా పెట్టుకొని ఇలా చిన్న చిన్న మార్కింగ్ చేసుకోండి, చేసుకొని ఆ పైనుంచి స్ట్రైట్ స్కేల్ వేసి గీసుకుంటే బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలాగా కిస్తా దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా ఒక గీత గీసి అక్కడి నుంచి మళ్ళీ కింద వరకు ఒక గీత గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి ఏంటంటే ఒరిజినల్ కటింగ్సే, సింపుల్గా ఉంటాయి మన దగ్గర ఫ్రెండ్స్. ఇలాంటివి మరిన్నో వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన కటింగ్లన్నీ ఈజీగా ఉంటాయి ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ కటింగ్ వస్తే స్టిచ్చింగ్ ఎలాగైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, అందుకనేసే మనం కటింగ్లే పెడతాను ఈ ఛానల్లో, స్టిచ్చింగ్లు కూడా పెడతాము. ముందుగా ఏంటంటే అందరికీ కటింగ్ నేర్చుకోవాలని ఆశగా ఉంటుంది, అందుకని చెప్పి అయితే కటింగ్లు అయితే పెడతాను ఫ్రెండ్స్. కిందన ఇలా చిన్న క్రాస్ ఇచ్చుకోండి, ఫోల్డింగ్ చేసినప్పుడు కరెక్ట్గా సరిపోద్ది ఫ్రెండ్స్. ఇది 6 ఇంచు డౌన్ ఇచ్చాం కదా కింద అక్కడ నడుము దగ్గర, అక్కడైతే 6 ఇంచు దగ్గర నుంచి ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బ్యాండ్ చిన్న డౌన్ వస్తే కరెక్ట్
కరెక్ట్గా నడుంకి ఫిక్స్ అవుతుంది ఫ్రెండ్స్. అందుకనే 6 ఇంచ్ డౌన్ స్ట్రైట్ ఇచ్చుకోవచ్చు, కానీ అలా ఇచ్చుకుంటే కరెక్ట్గా సిట్ అవుతుంది ఫ్రెండ్స్, ఇంకేం కాదు. మనం ఎలాగైతే కట్ చేసుకుంటున్నామో నీట్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇగోండి ఎడంవైపు అంచు ఉంది కదా, ఆ అంచు రింగులకు వాడుకోవచ్చు ఫ్రెండ్స్, రింగులకు వాడుకోవచ్చు, బ్యాక్ పాకెట్కి వేసినప్పుడు వాడుకోవచ్చు. ఆ ముక్క అంతా పనికి వస్తుంది ఫ్రెండ్స్, అడ్జస్ట్మెంట్ కూడా మీకు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది 28 నడుము ప్యాంట్ కాబట్టి పర్వాలేదు, అదే పెద్ద ప్యాంట్ 40 ఇంచుల ప్యాంటు 42-45 సైజులు వచ్చితే మాత్రం ఆ ముక్క కూడా మీరు వేస్ట్ చేయకుండా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది ఇక్కడ అంచు ఉంచుకోండి, అది పారీకండి అంచు కూడా దాచుకోండి, కుట్టేటప్పుడు పనికి వస్తుంది. కిస్త రౌండింగ్ అంత లోతుంది ఫ్రెండ్స్, చూడండి అలా లైట్గా తేలుస్తాము, అంత లోతు తీయలేదు. లోతు ఎక్కువ తీయకండి ఫ్రెండ్స్, మన జిప్ దగ్గర కుర్తలు వస్తుంది ఫ్రెండ్స్, అందుకు లోతు ఎక్కువ తీయకూడదు ఎప్పుడైనా. అలా లైట్గా ఇచ్చుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనంతా కూడా మార్కింగ్ మీద కటింగ్ ఉంటుంది ఫ్రెండ్స్, మార్కింగ్ మీద ఉంటుంది. చూడండి 3 ఇంచులు కట్ ఇచ్చుకున్నాము ఫ్రెండ్స్. మార్కింగ్ మీద అయితే మీరు కటింగ్ చేసుకుంటే మన కటింగ్ అంతా ఖర్చులు వేరే, మనం మార్కింగ్ చేసినప్పుడే ఖర్చులతో సహా మనం మార్కింగ్ చేసుకుంటున్నాం కాబట్టి మార్కింగ్ మీద అయితే నీట్గా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీరు అందరికో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎంతోమంది డబ్బులు లేని వారు ఉంటారు, పేదవారు ఉంటారు, వాళ్ళు నేర్చుకోలేరు, వాళ్ళ చేతిలో ఫోన్ అయితే ఉంటుంది కానీ నేర్చుకోవడానికి అవ్వదు ఫ్రెండ్స్. నేర్చుకుందామన్నా ఇలా ఒరిజినల్ కటింగ్స్ చాలా మంది చెప్పరు ఫ్రెండ్స్, కాబట్టి అలాంటి వారి కోసం ఏంటంటే మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయడం వల్ల వారు కూడా చూసి నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రంట్ పట్టు అయింది, ఇప్పుడు డాట్ కోసం ఇలా రెండు వైపులు ఇలా మడిస్తే సెంటర్ వస్తుంది ఫ్రెండ్స్. సెంటర్ వచ్చి ఆ సెంటర్ని డాట్ పెట్టుకోండి, ఏ ప్యాంట్కైనా ఏ నడుము ప్యాంట్కైనా డాట్ ప్యాంట్ వచ్చేసరికి ఆ డాట్ కొలిస్తే కరెక్ట్గా రాదు ఫ్రెండ్స్. ఇలా సమానం చేసుకుంటే పర్ఫెక్ట్గా డాట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇంచిన్నర పావుతుకు రెండులో పెట్టుకోండి, అది కాటు జిప్ వేయడానికి ఫ్రెండ్స్. ఇప్పుడు జోబి కోసం ఇంచి పెట్టుకున్నాం పైనుంచి కాటు, అక్కడి నుంచి పావు తొక్కు వేడు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. జోబి కోసం పావు తొక్కు వేడు పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్. జోబి కోసం ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ పక్కనే ఇగోండి ఈ ముక్క అయితే ఉంటుంది, ఆ ముక్కను కదపకుండా అలాగ ఉంచి ఆ ముక్కని అలా ముందుకు లాక్కుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. మీరు ముక్కలు అయితే కదపొద్దు ప్యాంట్కి, షర్ట్కి అయితే ముక్కలు కదుపుకోవాలి కానీ ప్యాంట్కి అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ ముక్కని అలాగ ముందుకు లాక్కొని నీట్గా పరుచుకొని దానిపైన ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఫ్రంట్ ఇందాక అటువైపు తగ్గొట్టాను చూసారా నడుము, ఇప్పుడు ఇటువైపు తిప్పాం ఫ్రెండ్స్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి మర్చిపోవద్దు. ఇందాక ఫ్రెండ్స్ అటు తిప్పాం కదా, అటు నుంచి కట్ చేసాం నడుము, ఇప్పుడు ఇటువైపు తిప్పాము. ఇలాగైతే కరెక్ట్గా సెట్ అవుద్ది ఫ్రెండ్స్, అది అందుకు దాన్ని ఇలా తిప్పుకొని పెట్టుకోవాలి. ఇందుకు ఇస్తాకే ఇలా మార్కింగ్ చేసుకొని చిన్నదే, ఇక్కడ నుంచి అయితే 3 ఇంచులు ఇచ్చుకోండి, 3 ఇంచులు ఇచ్చుకుని సరిపోతుంది. ఇక్కడ ఇంచిన్నారు ఫ్రెండ్స్, ప్రతి ప్యాంట్కి ఇంచిన్నారు పెట్టుకోండి. ఈ చివరి నుంచి అలా గీసండి ఫ్రెండ్స్ గీత, ఒకటైతే గీసుకోవాలి, ఇంచిన్నారు ఫ్రెండ్స్ ఎక్కువ వద్దు ఫ్రెండ్స్. నడుము 8.5 పెడతాను, 6 ఇంచు కచ్చిచ్చుకోవాలి, 28 కదా, 4×7=28, 7 ఇంచులు 6 ఇంచు కచ్చి ఫ్రెండ్స్ అది, అందుకే 7.5 పెట్టాము. 7.5 పెట్టుకొని అక్కడి నుంచి 3 ఇంచులు పెట్టుకుని 6 ఇంచుకి డాట్ పెడతాం ఫ్రెండ్స్, అందుకు అది పెట్టాము. ఆ గీత ఏంటంటే అక్కడ డాట్ వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్. ఇది 6 ఇంచు ఒక్కండి, సీట్ కొలత 33 సీటు, యువతలో ఒక 6 ఇంచు మార్కింగ్ చేసుకొని అవతల ఒక 6 ఇంచు మార్కింగ్ చేసుకొని కొలుచుకోవాలి. కొలుచుకుంటే మీకు వస్తుంది, ఆ వచ్చింది అలా పట్టుకుంటే ఇదిగోండి అలా వస్తుంది అన్నమాట. ఇంచి ఎగస్ట్రా పెట్టుకోవాలి మీరు, ఇంచి ఎగస్ట్రా పెట్టుకుంటే మీకు సీట్ కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. పెట్టుకున్న తర్వాత ఇలా క్రాస్గా స్కేల్ పెట్టి గీసుకోవడం ఫ్రెండ్స్, రౌండింగ్ తీసుకోండి.
फ्रेंड्स इपड़ किस्ता इरवे नागरिक काबटी ये विधा को चुद इक अरे कच्ची विड़ीपे कुलिस्ते तुम अंत पद बैंड तो तुम बैंड तो पद कच्ची विड़ीपे पे कुटे इरवे मूड वस्तु अंत बैंड मल्ल इंच कल इवे नाग वस्तु फ्रेंड्स करक्ट सरपैदे फ्रेंड्स इदे ओरिजिनल लैक फ्रेंड्स इधे लूज अंत इन ना लूज पैंट काबी डाट पैंट काबी अब मूड इंचको किस्ता के इगं टर्ंग किस्ता के मूड इंचको अदे पेनल कट पैंट रेको सरपदन कॉड दर करक्ट कुटन कुट फ्रेंड्स अड़े अंदक कॉड पे फ्रेंड्स जोबी मार्क रेल अक्चल जोबी वस्तम ईद रे रे दरके बैक डाट वस्तु फ्रेंड्स अद प्रती पैंट कलगे बैक डाट वस्तु इकडनी मूड़ पाव वरकू डाट पटन एक्व फ्रेंड्स बागोद करकोदे मूड मूड पावल सरपतने फ्रेंड्स इधन तरह सैड याज मी वैपुनदे सैडते याज मुंदला दिन उड़े कटेक इंक दी कच्ची अवसर ले फ्रेंड्स दिन फैंट उड़े अला कटको फ्रेंड्स कीट सामान कटको इकड़ मन पटे इन मारकिंग से इंचुम पाव पे फ्रेंड्स इन पैन कटे इक मारकिंग से कदा इक मूडल पे अच्छे इलां स्केल फ्रेंड्स मेरे कोलाकर स्केल लेते सेंटर रेल पे कंचुम पाव पे सरपतने मीदर्स इंचुम पाव पेटा मीदर स्केल पैन स्केल पड़ते सेप स्केल कट्टे फ्रेंड्स मीदर स्केल लेकिन इला स्ट्रेट स्केल तो गीस प्रॉब्लम तेड़ राद फ्रेंड्स किस्ता अच्छे मटे चुपता किस्ता लोत तग्गटदे एवरकना लोत तग्गटते सीट पटेस फ्रेंड्स अकड़ा मैं लोत तीय चूँ अला लाइट रौंडिंग तेगी फ्रेंड्स अंदर फ्रेंड्स यह वीडियो मेक नच्चे लाइक चेंडे शेयर चेंडे सब्सक्राइब चेसुकोंडे फ्रेंड्स चैनल ऑनलाइन क्लास जो डिस्क्रिप्शन सारी चूँ मर्चिपोवुद्दु थैंक यू फॉर वाचिंग।